దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కాక హల లూయ శక్తిగల ఏసే నామంలో ఈ రాత్రికాల సమయంలో మీటింగ్లో పాల్పొందుతున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు కాల సమయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశము మనకు అనుగ్రహించబోతున్నాడు అని నమ్ముతున్నాను దేవుని సన్నిధికి ఎప్పుడొచ్చినా ఆ దినము మన స్థితిగతులకు సరిపోయినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు మన భవిష్యత్తును కూడా ఆయన చిత్తానుసారంగా తీర్చిదిద్దడానికి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఆయన వాక్యం ద్వారా మన ఆలోచన విధానాలను మన తలంపులను మన మార్గాలను దేవుడు సరిచేస్తూ సరిదిద్దుతూ జీవ మార్గంలో ఆయన నడిపిస్తూ ఉంటారు ఈ రాత్రికాల సమయంలో కూడా లెట్ అస్ వెయిట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ ఒక మరి ఎదురుచూపుతో ఒక ఆలోచనతో దేవుడు నాతో మాట్లాడతాడు నాతో మాట్లాడయ్యా అనే ఆశతో కనిపెడతాము దేవుడు నిశ్చయంగా మనల్ని బలపరిచిపోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ పునరుత్న దినంలో ప్రవ్వ తిరిగి సాయంకాలము నీ పాద సన్నిధికి వచ్చే ఈ చక్కని అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు లోకంలో ఎంతోమంది ఈ సమయాన్ని ఆయా రకాలుగా వారు గడుపుతూ ఉన్నారు కానీ మేమైతే జీవము కలిగిన నీ సన్నిధిలో ప్రవ్వ ఈ విధంగా మా సమయాన్ని వెచ్చించడానికి నీ పాదాల వద్ద కూర్చోడానికి నీ వద్దకు రావడానికి మీరిచ్చిన కృపా తరుణాన్ని బట్టి వందనాలు నీ మాటలు నాయన మాకు జీవాన్ని ఇచ్చే కనుక స్తోత్రాలు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఏసునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజల కొరకు ఆ రాజులను ఏర్పాటు చేయాలి అని ఆయన ఉద్దేశం ఎప్పుడూ లేదు అసలు దేవుని ప్రజలైన ఇస్రాయలీలను రాజు పరిపాలించాలనే ఉద్దేశం ఆయనకి లేదు ఎందుకంటే దేవుడే వారికి రాజుగా ఉండాలని గాడ్ వాంటెడ్ టు బీ దేర్ కింగ్ గాడ్ వాంటెడ్ టు బీ దేర్ రూలర్ ఒక రాజును పెడితే ఆ రాజు గనక దేవుని మార్గంలోండి తప్పిపోతే మళ్ళీ దేవుని ప్రజలు కూడా తప్పిపోతారనే ఉద్దేశంతో దేవుడు ఎన్నడూ ఒక రాజును తన ప్రజలపైన ఏర్పాటు చేయాలని ఉద్దేశించలేదు అయితే మనుషులే మరి వేరే రాజ్యాలను చూసి వేరే ప్రజలను చూసి మాకు కూడా రాజు కావాలి మమ్మల్ని కూడా పరిపాలించడానికి మాకొక అధిపతి కావాలి అని సమయలు ప్రవక్త వద్దకు వచ్చి అడిగినప్పుడు దేవుడు ప్రజల యొక్క ఇష్టాన్ని బట్టి ఒక రాజును ఎంపిక చేయమని పర్మిషన్ ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు చూస్తాం అయితే రాజులు దేవుని ప్రజలను పరిపాలించక మునుపు దేవుడు న్యాయాధిపతులని కొంతమందిని ఏర్పాటు చేశారు వారిని జడ్జెస్ అంటారు ఈ న్యాయాధిపతులు ఎవరంటే ఒక మాటలో చెప్పాలంటే నాయకత్వపు స్థానంలో ఉన్నవారు దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం దేవుని చిత్తంలో ఉన్న నాయకత్వం ఈ న్యాయాధిపతులు దేవుని ప్రజల మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చినా ఏదైనా గొడవలు వచ్చిన వారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితున్నా వీరు నిలబడి వారికి న్యాయం తీరుస్తూ ఉండేవారు వారి పక్షాన దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండేవారు ఒక నాయకత్వపు స్థానాన్ని వారు తీసుకొని ఒక లీడర్షిప్ పొజిషన్లో వారు ఉండి దేవుని ప్రజలను నడిపిస్తూ ఉండేవారు అలాంటి న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతిగా ఉన్న గిద్యోను అనే వ్యక్తిని గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం అందరం బైబిల్స్ తెరుద్దాం జడ్జెస్ చాప్టర్ సిక్స్ న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం ఇస్రాయలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించెను తర్వాత చూడండి ఆరో వచనం ఇస్రాయలీలు మిద్యానీయుల వలన మిక్ అక్కిలిహీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి చాలా ఆశ్చర్యం ఏంటంటే నీళ్ళ చేతికి దేవుడు ఇస్రాయలీలను అప్పగించిన తర్వాత డ్యామేజ్ స్టార్ట్ అవగానే శత్రువులు వీరి మీదకు దండెత్తడం స్టార్ట్ అవగానే శత్రువులు వీరి మీద దాడి చేయడం మొదలు పెట్టగానే ప్రార్థన చేసుంటే ఎంత బాగుండేదో దేవునికి మొరపెట్టు ఉంటే ఎంత బాగుండేదో ప్రాబబ్లీ ద ఇజ్రాలైట్స్ వాంటెడ్ టు ట్రై దె లెవెల్ బెస్ట్ టు ఎస్కేప్ ది ఎనిమీస్ ఇస్రాయలీలు వారిపై పోరాడుతున్న వారితో పోరాడుతున్న మిద్యానీయులతో మా శక్తి చో మా శక్తితో చూసుకుందాంలే మా శక్తితో ఎంతవరకు పోరాడగలమో చూసుకుందామని వారు చేసే ప్రయత్నాలు అన్నీ చేశారు మనలాగే మనం కూడా కొన్నిసార్లు అంతే కదా చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చే వరకు దేవుని సన్నిధికి వెళ్ళాం సమస్య ప్రారంభమైనప్పుడే ప్రభ్వాని వేసే పాదాలు పట్టుకుంటే ఆ సమస్య ముదరదు సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనవి మనవి చేసుకుంటే ఎక్కువ కన్నీళ్ళు ఎక్కువ వేదన ఎక్కువ రోదన తప్పించుకుంటాం కానీ చాలాసార్లు మన జీవితంలో ఆఖరి నిమిషం దాకా దేవుని మీద ఆధారపడని పరిస్థితి మన జీవితంలో కనబడుతూ ఉంటుంది ఇస్రాయలీలు కూడా హీన దశకు వచ్చిన తర్వాత యహోవాక మొరపెట్టారంట దీని నుండి కూడా ఒక పాఠం మనం నేర్చుకోవాలి అదేంటంటే హీన హీన దశ వచ్చే వరకు ప్రార్థన చేయకుండా మనం మానద్దు ఎందుకంటే హీన ది దశకు వచ్చిన తర్వాత జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత పడాల్సిన బాధలన్నీ పడ్డాక కార్చాల్సిన కన్నీరన్నీ కార్చిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే దేవుని పాద సన్నిధికి అప్పుడు వెళ్దామని అనుకుంటే చాలా నష్టపోతాం దేవుని ప్రజలు హీన దశకు వచ్చేసిన తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టారంట ఏడో వచ్చిన మిద్యానీయుల వలని బాధను బట్టి ఇస్రాయేలీలు యహోవాకు మొరపెట్ట బాధ ఎక్కువైనప్పుడు మొర ఎక్కువైందంట రోజు మార్నింగ్ ఒక దగ్గర చదువుతుంటే అక్కడ ఏం రాశారంటే బలమైన ప్రార్థనలు అంట హాస్పిటల్ నుండి దేవుని సన్నిధికి వెళ్తాయంట నిజమేనేమో అనిపించింది కదండి అన్నీ బాగానే ఉన్నప్పుడు మనం అంత బలంగా చేయము ప్రార్థన నువ్వే దిక్కయ్యా అని కన్నీటి ప్రార్థన రాదు డాక్టర్స్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఐఎమ్ సారీ అండి ఇంకా మా వల్ల కాదు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది చాలా సీరియస్గా ఉంది కండిషన్ అనగానే అప్పుడు అంటే ఆ లాస్ట్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు బలమైన ప్రార్థన కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం ఇస్రాయలీలు కూడా మిద్యానీయుల వాళ్ళని బాధను బట్టి ఇహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు తన తాను ఏర్పాటు చేసుకున్న నాయకత్వంలో ఉన్న గిద్యోను అనే వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా వాక్యంలో చూస్తాం దేవుని ప్రజలు మొరపెట్టారో లేదో దేవుడు యాక్షన్ తీసుకున్నాడండి హలో చాలాసార్లు దేవుడు మనకు విడుదల ఇవ్వడానికి విజయం ఇవ్వడానికి శత్రువుల చేతిలో మొత్తపడుచున్న శత్రువుల చేతిలో ఒక మాటలో చెప్పాలంటే శ్రమ పెట్టబడుచున్న మనల్ని విడిపించాలని ఆయన ఎప్పుడు ఆశిస్తుంటారు కానీ మొరపెడితే సహాయం చేయడానికి ఆయన మీద ఆధారపడితే కృప చూపించడానికి దేవుడు చూస్తుంటారు చాలాసార్లు మనం ఏంటంటే వెళ్దాంలే తర్వాత వెళ్దాం దేవుడు ఎప్పుడు రెడీగానే ఉంటారుగా దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వినడానికి సిద్ధంగానే ఉంటారు ఎప్పుడన్నా చేయొచ్చు కాబట్టి ప్రార్థన ఎప్పుడో చేద్దాంలే అని కొన్నిసార్లు మనం ఆలస్యం చేస్తూ ఉంటాం దేవుని ప్రజలు మొరపెట్టిన తోడనే యా సూన్ యాస్ దే ప్రేడ్ గాడ్ అపియర్ టు గిరియన్ దేవుడు మి గిద్యోనుకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయంలో పదకొండవ వచ్చినం యహోవా దూత వచ్చి అభియజయుడైన యోవాష్నకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా పిరికి వాడుగా గిద్యోనున్నాడు అసలు గిద్యోన్ ఎవరంటే దేవుని ప్రజలకు ఒక నాయకుడుగా ఉన్నాడు హీవోస్ అ జడ్జ్ నాయకులే భయపడితే ప్రజలు ఎలా ఉంటారండి నాయకులే కంగారు పడిపోతుంటే ఇంకా ప్రజల ధైర్యము ప్రజల యొక్క మానసిక స్థితిగతులు ఏంటో మనం ఊహించచ్చు గిద్యోను నిజానికి ధైర్యాన్ని తెచ్చుకోవాలి దేవుని మీద ఆధారపడాలి కానీ గిద్యోను కూడా ఒక మాటలో చెప్పాలంటే నీరు కారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు హీ వాజ్ వెరీ వీక్ మానసికంగా చాలా బలహీన పడిపోయాడు ఎందుకంటే శత్రువులు మళ్ళీ ఎప్పుడొస్తారు శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో శత్రువుల నుండి తను తాను కాపాడుకోవడానికి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొని చుండగా దేవుడు ప్రత్యక్షమైనట్లు దేవుని దూత ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం పన్నెండవ వచనం యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడ యహోవా నీకు తోడై అతనితో అనగా దిస్ సౌండ్స్ లైక్ అ జోక్ నేను అనుకుంటాను ఇదొక జోక్ లాగా ఉంటుంది అని పిరికోడ్లాగా గానుగ చాటును దాక్కొని దాక్కొని గోధుమలు దుల్లగొడుతుంటే దేవుని దూత ప్రత్యక్షమై యు మైటీ వారియర్ ద లాడ్ ఇస్ విత్ యూ అంటే పరాక్రమం గల బలాఢ్యుడా తోడుగా ఉన్నాడంటే అది గిద్యోనికి ఎలా అనిపించి ఉండాలంటే దేవా నువ్వేనా జోకులు వేస్తున్నావా ఆల్రెడీ పిరికి పిరికితనంతో ఆల్రెడీ ప్రాణ భయంతో ఆల్రెడీ శత్రు భయంతో నేను ఉన్నాను అసలు నీకు నేను ఎలా కనబడుతున్నాను ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి అదేంటంటే మన గుర్చి మనం అనుకునే అభిప్రాయం ఒకటి ఉంటుంది మనుషులు మన గుర్చి అనుకునే అంచనాలు అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి దేవుడు మన గూర్చి కలిగి ఉండే అభిప్రాయాలు మరొక రకంగా ఉంటాయి చూడండి కొంతమందిని ప్రపంచం అంతా బహుశా ద బెస్ట్ పర్సన్స్ ఆన్ ద ప్లానెట్ మంచి చూడండి ఆఫీస్లో కొంతమంది ఎంత వెల్ బిహేవ్ చేస్తారు అందరికీ సహాయం చేస్తారు నీతిగా ఉంటారు చాలా బాగుంటారు ఇంటికి వచ్చి భార్య అని అడిగితే భా భార్య చెప్తుంది ఆఫీస్లో ఏ కాపాన్ని అయితే ఇంటికి రాగానే బ్లాస్ట్ అయిపోతాడండి బర్స్ట్ అయిపోతాడు ఇంట్లో పిల్లల మీద నా మీద చూపించేస్తుంటాడు భర్త బయటకు ఒకవేళ మంచోడేమో సమాజానికి మంచోడేమో మాకైతే అంత మంచోడు కాదండి అంటే ప్రజలకు తన గుర్చిన అభిప్రాయానికి ఈ మనిషి యొక్క వాస్తవికమైన వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందన్నమాట బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే సేరా తొంభై సంవత్సరాల వరకు పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఆమెను ఒక గొడ్రాలుగా చూశారు అని దేవుడు మాత్రం ఆమెను జనములకు తల్లిగా చూశాడు హలెయ్య ఎస్తేరిని చూసిన వాళ్ళందరూ అనుకుని ఉంటారు సచ్ అన్ అన్ఫార్చునేట్ లైఫ్ ఏం దురదృష్టం చేసుకుందమ్మా అమ్మా నాన్నని నాన్ననిద్దరిని కోల్పోయింది దిక్కులేని బ్రతుకు ఎవరు చూసుకుంటారు ఏమని అన అందరూ ఒక ఆర్ఫన్ గర్ల్గా బహుశా ఎస్తేరును హీనంగా దీనంగా చూసుంటారు కానీ దేవుడు మాత్రం ఎస్తేర్ను ఒక రాణి స్థానంలో చూశాడు హలెయ్య దావిధను చూసి అన్నలందరూ అనుకుని ఉంటారు పనికిరానోడు పనికిమాలినోడు విలువలేనోడు ఏమీ సాధించలేనోడు గొర్రెలు కాయడానికి తప్ప ఎందుకు పనికిరానివాడు అని అన్నలు తండ్రి కుటుంబీకులు ఇరుగు పొరుగు వారు చూశారు కానీ దేవుడు మాత్రం దావీదులో ఇస్రాయేలీలను పరిపాలించే ఒక గొప్ప రాజును దేవుడు చూశాడు హలే లూయా యోసెప్పును చూసిన అన్నలందరూ అనుకున్నారు కలలు గండడానికి మాత్రం పనికొస్తాడు వీడు గుడ్ ఫర్ నథింగ్ వీడు ఏమీ సాధించలేడు బ్రతుకులో అని అన్నలకు ఆల్రెడీ అసూయుంది తమ్ముడు మీద ద్వేషం పీకల దాకా ఉంది సో తమ్ముడు గురించి ఎంత హీనంగా మాట్లాడుంటారో వీడికి రంగురంగుల అంగి అవసరమా కోట్ ఆఫ్ ఆల్ కలర్స్ అని ఉంది బైబిల్లో రంగురంగుల అంగి అంట బహుశా ఆ కాలంలో దొరికిన బెస్ట్ డ్రెస్ ఏమో వీడికి ఇంత అవసరమో అనుకున్నారు దేవుడైతే సన్నపున ఆరబట్టలు ధరింపజేయాలని దేవుని ఉద్దేశం హల అందరూ యోసేపును బానిసవాడిగా చూశారు దేవుడు మాత్రం యోసేపును ఒక అధికారిగా సింహాసనాన్ని ఎక్కే ఒక వ్యక్తిగా దేవుడు చూశాడు రాత్రికాల సమయంలో నీ గురించి నీ అభిప్రాయం ఏంటో నాకు తెలీదు నీ బ్రతుకును గురించి నువ్వేమనుకుంటున్నావో యు మే బి థింకింగ్ సో లో అబౌట్ యువర్ లైఫ్ వేస్ట్ అండి నా బ్రతుకు నా ట్రాక్ రికార్డ్ ఏం లేదు నేనేం సాధించలేదు నేనేం చేయలేను నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను పిరికి వ్యక్తిని నేను చేతగాని వ్యక్తిని కొన్నిసార్లు చూడండి ఎవరైనా మనల్ని ఏదైనా నెగటివ్ వర్డ్స్ మాట్లాడితే ఆ వర్డ్స్ వర్డ్సే మనసులో అలా ఉండిపోతాయి కొన్నిసార్లు నెగిటివ్ వర్డ్సే చెవుల్లో కూడా రింగ్ అవుతూ ఉంటాయి ఈరోజు ఉదయకాల సమయంలో ఒక చెల్లెమ్మ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి చెప్తుంది అక్క ఒకప్పుడు చాలా బాగా చదివేదాన్ని ఒకప్పుడు చాలా మంచి స్థితిలో ఉండేదాన్ని కానీ ఈ మధ్య ఎందుకో మత్తి మరిపే ఎక్కువైపోయింది స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మా ఫ్రెండ్స్ కొంతమంది నువ్వేం సాధిస్తావులే అంత పెద్ద ఎయిమ్స్ నీకు అవసరమా నువ్వు ఇంకా సాధించలేవు అంటున్నారు ఆ మాటలే నా చెవులో మాటి మాటికి రింగ్ అవుతున్నాయి కొన్నిసార్లు చూడండి పది మంది మాట్లాడిన మంచి మాటలు మెచ్చుకున్న మాటలు మనకు గుర్తుండవు ఒకళ్ళు ఎవరైనా నిరాశకరంగా మనల్ని మాట్లాడితే ఒకళ్ళు ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే కొన్నిసార్లు ఆ మాటలు మన మనసులో మాటి మాటికి మెదులుతూ మనల్ని డిస్టర్బ్ చేస్తూ కృంగదీస్తూ ఉంటాయి మన జీవితంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ వాట్ యూ థింక్ అబౌట్ యువర్ లైఫ్ దట్ మ్యాటర్స్ బట్ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ గాడ్ థింగ్స్ అబౌట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని గురించి నువ్వేమనుకుంటున్నా ఒకసారి ప్రక్కన పెట్టే ఎందుకంటే నేను అది చేయగలను ఇది చేయగలను నువ్వు అనుకొని దేవుడు లేకుండా నువ్వేమనుకున్నా వేస్టే కానీ దేవుడు అసలు నేను గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు ఏంటి దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు హౌ ఇస్ గాడ్ లుకింగ్ అట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అది గ్రహించడానికి ప్రయత్నం చేస్తే జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనం వెళ్తాం దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమై చెప్తున్నమాట పరాక్రమము గల బలాఢ్యుడ యహోవా నీకు తోడయి ఉన్నాడు నీలో పరాక్రమం ఉంది మర్చిపోకు నీలో బలం కూడా ఉంది యు ఆర్ అ స్ట్రాంగ్ మ్యాన్ యు ఆర్ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అనే మాట ఉందండి ఇంగ్లీష్లో మైటీ మ్యాన్ బలాఢ్యుడవి పరాక్రమం ఉంది నువ్వు మర్చిపోయావేమో గిద్యోను యహోవానికి తోడుగా ఉన్నాడు కొన్నిసార్లు మనం మర్చిపోతుంటామండి దేవుడు మనకి తోడుగా ఉన్నాడని మర్చిపోతాం మర్చిపోబట్టే ఏడుస్తాం మర్చిపోబట్టే కృంగిపోతాం మర్చిపోబట్టే చిన్న చిన్న విషయాలకి చాలా నిరాశ పడిపోతాం కొన్నిసార్లు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక్క రిమైండర్ చాలు నువ్వు పడున్న గోతిలో నుండి నేను పైకి లేపడానికి వన్ వర్డ్ మై గాడ్ ఈజ్ విత్ మీ నా దేవుడు నాతో ఉన్నాడు ఒక్క ఆలోచన కొన్నిసార్లు ఎందుకో మర్చిపోతాం అది మర్చిపోయే అంత చిన్న ఆలోచన కాదు అది మర్చిపోవడానికి కాంప్లికేటెడ్ మ్యాటర్ కూడా కాదు చాలా సింపుల్ మ్యాటర్ నా దేవుడు నాతో ఉన్నాడు కొన్నిసార్లు మర్చిపోతుంటాం కొన్నిసార్లు మర్చిపోతుంటాం ఇక్కడ గిద్యోనుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని దూత చెప్తున్న మాట యహోవా నీకు తోడై ఉన్నాడు అనగానే అలర్ట్ అయిపోయాడు పదమూడవచనం చూడండి గిద్యోను చిత్తమున ఏలినవాడ యహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను రీజనబుల్ క్వశ్చన్ ఒక తన మనసులో ఉన్న ప్రశ్నే బయటకు అడుగుతున్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్తున్నావు దేవదూత కరెక్టే దేవుడు తోడుగా ఉంటే ఈ గతి ఎందుకు వచ్చింది మాకు కొన్నిసార్లు మనకు అదే డౌట్ వస్తుంది దేవుడు తోడుగా ఉన్నాడు కరెక్టే గతంలో ఉన్నాడు అని ఇప్పుడు ఉన్నాడో లేదో డౌట్ వస్తుంది ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే అసలు ఈ స్థితి నా జీవితంలో రాకుండా ఉండాలి కదా ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది వై యామ్ ఐ హియర్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ దేవుడు నాతో ఉంటే ఇప్పుడున్న స్థితిలో నేను ఎందుకున్నాను గిద్యోనకు అదే ఆలోచన దేవుడు మాకు తోడుగా ఉంటే ఇదంతయు మాకు ఎలా సంభవించిన తర్వాత మాట చూడండి యహో వాయుగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నయూ ఏ మాయను అద్భుతాలు ఒకప్పుడు జరిగాయండి నా జీవితంలోనే జరిగాయి మా జీవితంలోనే జరిగాయి కానీ ఇప్పుడు ఎందుకో జరగట్లేదు అందుకనే మాకు డౌట్ వస్తుంది దేవుడు మాతో ఉన్నాడా లేదా కొన్నిసార్లు మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది ఒకప్పుడు చేశాడండి దేవుడు అద్భుతాలు నా భర్త విషయంలో చేశాడు మా కుటుంబంలో చేశాడు లేకపోతే నా పిల్లల విషయంలో చేశాడు నా విషయంలో చేశాడు కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో అసలు ఏ అద్భుతం జరగలేదు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే దిక్కుమాలిన పరిస్థితిలా ఉంది సింపుల్గా చెప్పాలంటే అసలు దేవుడు నాతో ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు వస్తుంది అనే ఆలోచన వస్తుందండి ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి గిద్యోను మిద్యానీయుల చేతికి ఎహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను ఇందాక కూడా మనం చూసాం కదా దేవుడు మిద్యానీయుల చేతికి ఇస్రాయలేలను అప్పగించాడు అంటే శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు శ్రమల గుండా వెళ్లకుండా ఆపగలడు కానీ కొన్నిసార్లు దేవుడు పర్మిషన్ ఇస్తాడు శ్రమలు ఆయన పంపించడు కానీ శ్రమలను కొన్నిసార్లు అనుమతిస్తాడు మన జీవితంలో మన మంచి కొరకే మన మేలు కొరకే మన శ్రేయస్సు కొరకే మన ఆత్మీయ ఎదుగుదల కొరకే మనం దేవుని మీద ఆధారపడుట కొరకే ఇక్కడ గిద్యోన్ అంటున్నాడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు గాడ్ హ్యాస్ లెఫ్ట్ అస్ దూతను బాగానే చెప్తున్నావు దేవుడు మా గహోవానికి తోడై ఉన్నాడని మంచి మాట అది నాకు ధైర్యం ఇస్తున్న మాటే కానీ నా పరిస్థితులు చూస్తుంటే మాత్రం దేవుడు మమ్మల్ని అలా విడిచిపెట్టేసినట్లుగా ఉంది శత్రువులు ఊరు కూర్కే మా మీదకి వచ్చి పడుతున్నారు ఒక మాట ఉంటుంది చూడండి మూడో వచ్చిన చివరి భాగంలో మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి మిద్యానీలు ఇస్రాయలీల మీదకి మిడతల దండంట మిడతల దండ అంటే ఇన్యూమరబుల్ టూ మెనీ టు కౌంట్ లెక్కబెట్టడానికి కూడా మించిన సైన్యం మిడతల దండులాగా ఒక సైన్యంలా మా మీద వచ్చి పడుతున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నాము దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి అంతా మాకెందుకు వచ్చింది ఆ తర్వాత దేవుడు చెప్తున్న మాట చూడండి పద్నాలుగు వచ్చిన అంతట ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే దేవుని దూత చెప్తున్న మాట బలం తెచ్చుకో రీగెయిన్ యోర్ స్ట్రెంగ్ పరాక్రమం గల బలాఢ్యుడ అంటే దేవుడు చెప్పాడంటే ఆ బలం ఏం లోపల ఉందా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా అండి ఇతను లోపలే ఉంది కాకపోతే పిరికితనం వలన ఆ బలం ఎక్కడో అడుగొండిపోయింది ధైర్యం అడుగొండిపోయింది ఇప్పుడు దేవుని దూత చెప్తున్న మాట దేవుడు చెప్తున్న మాట తెచ్చుకో గెయిన్ రీగెయిన్ యువర్ స్ట్రెంగ్ కొన్నిసార్లు అపవాది భయపడుతున్న కొలది భయపెట్టి 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 కొంతమందిని ఎలా చేసేస్తాడంటే పిరికి పందల్లా తయారు చేసి పడేస్తాడు ప్రతిదానికి భయమే ప్రతిదానికి కలవరం వస్తే రాని శ్రమలు రాని ఐ డోంట్ కేర్ నా దేవుడు నాతో ఉన్నంతకాలం భయపడను నేను దేనికి భయపడను కొంతమందికి ప్రార్థన చేయాలంటే భయం అండి ఆ ప్రార్థన చేస్తే శ్రమలు వస్తాయి శ్రమలు వస్తాయి ఆ ప్రార్థన చేస్తే శ్రమల్లో జయం వస్తుంది కొంతమందికి బాప్తిజం తీసుకోవాలంటే భయం వాయ్ బాప్తిజం తీసుకుంటే శోధనలు అంటండి అయితే మామూలుగా రావట్లేదా మామూలుగా నువ్వు ఆల్రెడీ పడిపోయే ఉన్నావు శోధనలో బాప్తీసం తీసుకున్నా కొత్తగా వచ్చేది ఏం లేదు కదా బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయి మామూలుగా వచ్చినట్లే కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని నీకు ఇస్తూ ప్రతి శోధనను జయించడానికి నీకు శక్తినిస్తాడు వై ఫీఆర్ వై వై యు ఫ్రైట్ ఇక్కడ దేవుని దూత దేవుడు చెప్తున్న మాట గిద్యోనుతో నువ్వు బలము తెచ్చుకొని వెళ్ళు అక్కడ దాక్కోద్దు ఆర్ నాట్ మెంట్ టు బీ అ కవర్డ్ పిరికోళ్లను ఉండడం నా చిత్తం కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే పోరాడు అని మన సైనికుల్లా ఉండాలంట సైనికుడు ఆర్మీలోకి వెళ్ళగానే అటువైపు నుండి రెండు బుల్లెట్లు శబ్దం వినబడగానే పిరికోళ్ళ పారి పారిపోయి వచ్చేస్తే వాడిని అసలు ఆర్మీలో పెట్టుకుంటారండి విశ్వాస జీవితంలో కూడా మనకి ఏం కావాలంటే ధైర్యం దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ బలం తెచ్చుకో నువ్వు వెళ్ళు ఇక్కడ కూర్చోవద్దు నువ్వు నువ్వు గానుగ చాటును దాక్కోవద్దు ఈ గోధుమలు దుల్లగొడుతూ కూర్చోవడం ఇది కాదు నీ కోసం నేను పెట్టిన పని నువ్వు నా ప్రజలను విడిపించడానికి నువ్వు పోరాడడానికి వెళ్ళాలి యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్ విత్ ది ఎనిమీ యూ షుడ్ నాట్ ట్రై టు హైడ్ యువర్ సెల్ఫ్ నువ్వు దాక్కోవలసిన వ్యక్తివి కాదు నువ్వు వెళ్ళి పోరాడవలసిన వ్యక్తివి నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఐ రిమెంబర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే ఒక షార్ట్ మెసేజ్ చెప్పాను కొన్నిసార్లు విశ్వాస జీవితంలో పోరాడాలి కొన్నిసార్లు ఏమో పారిపోవాలి మనతో ఉన్న సమస్య ఏంటంటే నిలబడి పోరాడాల్సిన దగ్గరేమో పారిపోతుంటాం పారిపోవాల్సిన దగ్గరేమో నిలబడుతుంటాం శోధన వచ్చినప్పుడు ఏమో పారిపోవాలని దేవుని వాక్యం సెలివిస్తుంది శోధన వచ్చినప్పుడు అక్కడే నిలబడి శోధనలో పడిపోతారు కొంతమంది సమస్య వచ్చినప్పుడు ఆ తర్వాత సవాలు వచ్చినప్పుడు నిలబడాలి పోరాడాలి అలాంటప్పుడేమో కొంతమంది ఇంకా నేను పోరాడలేను నేను జయించలేను అని పిరికి వాళ్ళ పారిపోతుంటారు అది కాదు దేవుని ఉద్దేశం ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నీవు బలము తెచ్చుకో వెళ్ళి మిద్యానీల చేతిలో ఉండి ఇస్రాయలేని రక్షింపు నిన్ను పంపిన వాడను నేను ఉంటాను నేను పంపిస్తున్నా ఈ రెండు ఆలోచనలు ఒక్కసారి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఉన్నాడా లేదా ఒకసారి మాట చెప్పుకుందామా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంది అందుమని చెప్పుకోవట్లేదు చెప్పుకోండి పర్లేదు దేవుడు నాకు తోడుగా మై గాడ్ ఇస్ విత్ మీ నాతో ఉన్నాడు నా దేవుడు కొన్నిసార్లు రోజు మందిరానికి వస్తూనే ఉంటాం రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే చిన్న విషయం మర్చిపోతామండి సమ్హౌ ఇట్ గెట్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ మనసులో ఉండే ఎందుకో చిన్న ఆలోచన వెళ్ళిపోద్ది అది భయపడిపోతుంటాం కలవర పడిపోతుంటాం దేవుడు చెప్తున్న మాట నేను నీకు తోడుగా ఉన్నాను రెండవది నేను నిన్ను పంపిన వాడను నేనే ఆ తర్వాత గిద్యోని యొక్క సమాధానం చూడండి పదిహేను వచనం అతడు చిత్తమ్మ నా వెళ్ళిన వాడ దేని సహాయము చేత నేను ఇస్రాయల్ని రక్షింపగలను నా కుటుంబం మనశ్య గోత్రంలో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను సాకులు నేను నేను పంపిస్తాను నీకు నేను తోడుగా ఉన్నానంటే నాకు ఇది నాకు అది అని మోసే ఎలా సాకులు చెప్పాడో ఇక్కడ గిద్యోను కూడా అలా సాకులు చెప్తుంటే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్న మాట పదహారో వచనం నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానీయులని నీవు హతము చేయదు అని సెలవిచ్చను హలెయ్య మిథ్యానీయులు ఇస్రాయీల్ మీదకి ఎలా వచ్చారంటే మిడతల దండులా వచ్చారని చూసా మిడతల దండు ఎలా ఉంటుందండి ఒకసారి నాకు మిడతల దండు ఎక్స్పీరియన్స్ అయింది అంటే మొన్న వచ్చిన మిడతల దండ కాదండి అంత ధైర్యం లేదు నాకు మిడతలు అంటే మహా భయం మిడతలు అంటే మరి మీకు ఎంతమందికి ధైర్యం నాకు తెలియదు కానీ మన మీటింగ్స్లో మన క్రూసైడ్స్లో చాలా పెద్ద స్టేజ్ వేస్తాము పెద్ద పెద్ద స్టేజ్ మీద ఒక్క మిడతొచ్చిన నేను దాన్ని చూస్తూ ఉంటా ఇది ఎప్పుడు నా మీదకి ఎగురుతుందా అని ఎందుకంటే ఆ మిడతలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి కదా వాటి మూమెంట్స్ ఎక్కడి నుంచో వచ్చి మన మీద పడిపోతూ ఉంటాయి అది ఎక్కడొస్తుందో అని చాలా భయం అయితే మా ప్రశస్త మూడో పాప నా కడుపులో ఉంది అప్పుడు ఎనిమిదో నెల ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ కలిగి ఉన్నాను జాన్ వెస్లీ గారు యూకే ఎక్కడికి వెళ్ళారు సువార్త నిమిత్తం దైవజనులు నాకు ఫోన్ చేసి అడిగారు ఇక్కడ దగ్గరలో రాజమండ్రి దగ్గరలో ఒక విలేజ్లో దేవుని వాక్యం అందించడానికి ఒక గారు నాకు కాల్ చేశారు నేను ఇక్కడ ఉన్నాను కదా నేను వెళ్ళలేను నువ్వు వెళ్తావా నీ ఓపిక ఉంటే ఉంటే నువ్వు వెళ్ళు అని చెప్పారు నేను అన్నాను నా బిడ్డను కడుపులో పెట్టుకొని నేను సేవ చేస్తే అది నాకు ఇంకా గొప్ప ఆశీర్వాదం నా బిడ్డకు కూడా ఆశీర్వాదం నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పాను సరే ఆ రోజు మీటింగ్కి సేపట్లో బయలుదేరాలి కుండ పోతు వర్షం అంటే అంత వర్షం అలాగే పడుతుంటే అసలు మీటింగ్ ఉండదు అని అనుకున్నాం ప్రార్థన చేస్తూ వచ్చాం ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు వర్షం పడిందండి కానీ తగ్గిపోయింది ఇప్పుడు వర్షం లేదని చెప్పారు రాజమండ్రిలో వర్షం ఉంది వర్షంలోనే బయలుదేరి వెళ్ళాం వెళ్ళేసరికి అక్కడ నాకు స్వాగతం పలకడానికి చాలా మిడతలు ఉన్నాయండి స్టేజ్ మీద అంటే ఆల్రెడీ వర్షం పడి ఆగిందేమో ఒక ఊరు కొంచెం బయట ఒక గ్రౌండ్లో చిన్న గ్రౌండ్లో లైట్స్ కట్టి పెట్టారు ఆ స్టేజ్ మీద నేను కూర్చునే సోఫా మీద మిడతలు ఇలా తుడిచి కూర్చోబెట్టారు నన్ను ఇంకా నాకు అప్పుడే అర్థమైపోయింది సీన్ ఏమని అంటే ఈరోజు కొంచెం మిడతలతో నేను మేనేజ్ అవ్వాలి అని సరే అవి మామూలుగా లేవండి ఇంత ఇంత సైజు ఉన్నాయి మిడతలు మాములుగా చిన్న మిడతలు అంటేనే కొంచెం ఏదోలా అనిపిస్తుంది ఇంత సైజు ఉన్నాయి సరే ఒకటే ప్రార్థన చేసుకున్న ప్రవ్వ నీ వాక్యం ప్రకటించాలని వచ్చాను ఇక్కడ కొంతమంది వచ్చారు మీటింగ్లో వాక్యం వినడానికి ఒక రెండు వందల మంది మూడు వందల మంది వచ్చి ఉంటారు వాక్యం చెప్పడానికి మాత్రం ఏ డిస్టర్బెన్స్ అవనీయకు ఈ మిడతలు నా మీద పడినా నేను పట్టించుకోను కానీ నీ వాక్యానికి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ కానీ ప్రార్థన చేసుకొని అలాగే మైక్ పట్టుకొని ప్రసంగం మొదలుపెట్టగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా తల మీద పడిపోతున్నాయండి నుంచో వచ్చి టకీఠకీమని నా తల తల మీద పడుతున్నాయి నా చీరలోకి వెళ్ళిపోతున్నాయి నా స్కాఫ్లోకి వెళ్ళిపోతున్నాయి కానీ దేవుని మహాకృప ఒక నలభై ఐదు నిమిషాలు గంటసేపు వాక్యం చెప్పాను ఆ తర్వాత ఫైనల్గా ఆల్టర్ కాల్ ఇచ్చాను అవి అలాగే ఉన్నప్పటికీ దేవుని మహాకృప వలన దేవుడు ధైర్యం ఇచ్చాడు వాక్యం ప్రకటించిన తర్వాత మళ్ళీ కార్ ఎక్కాను కారెక్కి ఇంటికి వచ్చే లోపు ఒక పదిహేను మిడతలు వచ్చినాయి నా శారీలోంచి బయటికి వస్తూనే ఉన్నాయి ఇంటికి రాగానే పన్నెండు గంటలైంది అర్ధరాత్రి ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం మమ్మీ వస్తుందని గారు కూడా లేరు ఆ సమయంలో ఇంటికి రాగానే ముందు మిడతల కథ వర్ణించాను మిడతల కథ వర్ణించగానే మేము ఇక్కడే ఉన్నామని ప్రూఫ్గా ఇంకొక రెండు మిడతలు బయటకు వచ్చేయండి నా చీరలో దాక్కుని దాక్కునున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మిడతల దండ అంటే మామూలుగా ఉండవు ఎక్కడి నుంచి వస్తే తెలీదు ఎలా వస్తే తెలీదు మిడతలు వచ్చాయంటే ఆ పంటను తినివేస్తాయి మిథ్యానీయులు ఇస్రాయలీల మీదకి ఒక మిడతల దండులాగా వీరి మీదకి వస్తుంటే దేవుడు గిద్యోనికి ఇస్తున్న ధైర్యము గిద్యోనికి ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక్క మనిషిని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదు ఇంతమంది ఉన్నారు నేను ఎలా చేయించగలను అనుకుంటున్నావేమో నాకు తెలుసు నీ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంది గిద్యోనుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడో అడుగంటి పోయింది అసలు శత్రువుతో పోరాడగలననే ధైర్యం లేదు అందుకని దేవుడు మి గిద్యోన్ యొక్క కాన్ఫిడెన్స్ను బూస్టప్ చేయడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అంతమంది ఉన్నారని భయపడకు ఒక్క వ్యక్తితో నువ్వు ఎలా సునాయాసంగా పోరాడి జయిస్తావో మిద్యానీయులను అలా నువ్వు జయించడానికి నేను సహాయము చేస్తాను ఇంకా తర్వాత జరిగిన విషయాలన్నీ మీరు తర్వాత చదవండి ఆరో అధ్యాయము ఆ తర్వాత భాగాలన్నీ మీరు చూసినట్లయితే దేవుడు గిద్యోను ద్వారా ఇస్రాయేలీలకు అఖండమైన విజ్ విజయాన్ని అనుగ్రహించాడు హలే లూయ ఈ రాత్రికాల సమయంలో గిద్యోను జీవితాన్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఒకవేళ బహుశా మనం కూడా గిద్యోన్ లాగా పిరికితనంతో భయంతో కృంగిపోతూ లోపల ఆలోచించుకుంటూ లోపల మదన పడిపోతూ నా శత్రువు నాకున్న సవాలు చాలా పెద్దగా ఉంది ఇట్స్ హ్యూజ్ నేను జయించగలనా నేను పోరాడగలనా నా శక్తి సరిపోతుందా నాకు అసలు ధైర్యమే లేదే అని భయపడుతున్నావేమో బట్ గాడ్ సీస్ యూ ఇన్ అ డిఫరెంట్ వే దేవుడు నిన్ను చూస్తున్న విధానం నిన్ను నువ్వు చూసుకుంటున్న విధానానికి చాలా భిన్నంగా ఉంది అని మర్చిపోవద్దు దేవుడు నిన్ను ఒక పోరాడం పోరాటం పోరాడి జయించే వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు ఎందుకంటే ఆయన ధైర్యాన్ని ఇస్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీతో పాటు వస్తాను నేను నిన్ను పంపిస్తున్నాను శత్రువును అత్యంత సునాయాసంగా జయించడానికి నీకు నేను సహాయం చేస్తాను రాత్రికాల సమయంలో కూడా నమ్ముదాం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను జయించలేని శత్రు అంటూ ఇంకా జీవితంలో ఎవరు ఉండరు మన జీవితంలో ప్రతి సవాలు ప్రతి సమస్యను దేవుని శక్తితో దేవుని సహాయంతో జయించినట్లు దేవుడు తన కృపను మనకు గాక ఆమెన్